நினைப்பான் புகில் கடலெக்கலின் நுண்மணலின் பலர் எனைத்தோர் யுகங்களும் இவ்வுலகாண்டு கழிந்தவர் மனைப்பால் மருங்கர மாய்தலல்லால் மற்ற கண்டிலோ பனைத்தாள் மதகளிரட்டவன் பாதம் பணிமேனோ ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம். மாதா பிதா யுவதய ஸ்தனயா விபூதிஹி சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்யன குலபதேர் வகுலாபிராமம் ஸ்ரீமத் ததங்கிரி யுகளம் பிரணமாமி மூர்த்னா. பகவத் பந்துலரா, భగవంతుడు సకల కళ్యాణ గుణాకరుడు, ఆయన సౌలభ్య పరిపూర్ణుడు, సర్వసులభుడై తాను ఈ జీవులను ఉద్ధరించటం కోసం తాను అనేకమైనటువంటి అవతారాలను చేశాడే. అలాంటి భగవంతుని యొక్క దివ్య పాదారవిందములను ఆశ్రయించండి అని చెప్తున్నారు నమ్మాళ్ళవార్లు. ఈ లోకంలో ఏదైనా ఒకటి భోగ్యం అని అనుకున్నా అది శాశ్వతంగా ఉండడం లేదు. పోనీ అది శాశ్వతమే అని అనుకున్న నేను అనబడే భోక్తగా అనుభవించేటువంటి ఈ శరీరము కూడా శాశ్వతమైనటువంటిది కాదు. ఈ లోకంలో కనపడేవి అన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కానే కావు. శాశ్వతమైనటువంటి వాడు భగవంతుడే. అలాంటి భగవంతుని యొక్క దివ్య పాదారవిందములను ఆశ్రయించండి అని చెప్తున్నారు నమ్మాళ్ళవార్లు. విహగేశ్వర సంహితలో చెప్తారు కదా, పితరం మాతరం ధారాన్ పుత్రాన్ బంధూన్ సఖీన్ గురూన్ రత్నాని ధనధాన్యాన్ని క్షేత్రాన్ని చ గృహాన్ని చ సర్వధర్మాంశ సంత్యజ్య సర్వకామాంశ సాక్షరాన్ లోక విక్రాంత చరణో శరణం తే అవ్రజం విభో. కైవల్యంతో సహా అన్నిటినీ వదిలి లోకాలకు వచ్చినటువంటి త్రివిక్రమణ యొక్క దివ్య పాదారవిందములను శరణు వేడుతున్నాను అని అంటారన్నమాట. భగవంతుని యొక్క దివ్య పాదారవిందములే అందరూ కూడా ఆశ్రయించవలసినటువంటివి. సంసార సాగరం ఘోరం అనంత క్లేశభాజనం త్వమేవ శరణం ప్రాప్య నిస్తరంతి మనీషిణ అని ఈ సంసార సముద్రంలో మునిగినటువంటి వారు భగవాన్ నీవే దిక్కు అని భగవంతుని శరణు వేడుకోవాలి. అలా శరణు వేడలేనటువంటి వాళ్ళమై ఉన్నాము మనమంతా. ఈ సముద్రంలో సంసార సముద్రంలో మునిగిపోయినటువంటి మనందరినీ కూడా రక్షించాలి అని నమ్మాళ్ళవారులే భగవంతుని యొక్క దివ్య పాదారవిందములను ఆశ్రయించండి అని అంటున్నారు. ఈ సంసార సముద్రంలో మునిగి ఉన్నటువంటి వారు ఎలాంటి భగవంతుణ్ణి ఆశ్రయించాలో చెప్తున్నారు. గొప్పనైనటువంటి మనకి ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా తొలగించగల సామర్థ్యం కలిగినటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించండి. కువలయా పీడమును నిరసనం చేసినటువంటి భగవంతుని యొక్క దివ్య పాదారవిందములను ఆశ్రయించండి అని చెప్తున్నారు నమ్మాళ్ళవార్లు. నినైపాన్ పుగిల్ కడలెక్కలిన్ ఉన్మళిలిపల్ ఎనైత్తోరుగంగళం ఇవ్వులగా ఆండు కళిందవర్ மனைப்பால் மருங்கர மாயதலல்லால் மற்றுக்கண்டிலம் பனைத்தாள் மத களிரட்டவன் பாதம் பணிமினோ. అనేక యుగములలో ఈ లోకం పరిపాలించి చనిపోయినటువంటి చక్రవర్తులు సముద్రమందు ఇసుక గుట్టలోని రేణువుల వలె అనేక మంది చాలామంది ఉన్నారు. అలా ఉన్నటువంటి వారి లెక్క ఇంత అని చెప్పలేము. ఆ పక్కనే ఉన్నటువంటి స్థలాలు నశించిపోయాయి. కనుక అటువంటి అస్థిరమైనటువంటి సంపదను ఆశ్రయించి వాటి కోసం ప్రాకులాడుతూ సమయాన్ని వృధా చేసుకోకండి. కువలయా పీడమును సంహరించినటువంటి శ్రీకృష్ణు యొక్క దివ్య పాదారవిందములను ఆశ్రయించండి అని చెప్తున్నారు నమ్మాళ్ళవారు. నేనే పాన్ పుయిల్ ఆలోచించడం ఆరంభిస్తే
నమ్మాళ్వార్లు ఆలోచిస్తున్నారు. ఈ సంసారులందరూ కూడా ఇలాగా సముద్రంలో మునిగిపోయి ఉన్నారే సంసార సముద్రంలో. ఇలా మునిగిపోయినటువంటి వారిని లేవనెత్తగలుగుతామా అని అనుకుంటే, ఇక లేవలెత్తనేమేమో అని అనుకుంటే చేసినటువంటి ఉపదేశం అంతా కూడా వృధా అయిపోతుంది. కానీ పరోపకారులు కనుక వీరి యొక్క దుర్భర స్థితిని చూసి ఓర్వలేక ఈరోజు పాసురంలో ఇంకా గొప్పగా హితబోధ చేస్తున్నారు. అంటే ఈ లోకంలో ఉండేటువంటి ఏవి కూడా స్థిరమైనటువంటివి కాదు అని తెలియజేస్తున్నారు నమ్మాళ్వారు. కడలెక్కలెన్ ఒణ్మళిలిపల్ ఎనైత్తోర్ ఉగంగళం ఇవ్వులగాండు కళిందవర్. అనేక యుగాల్లో ఈ లోకాలన్నీ పరిపాలించి గతించినటువంటి వారు సముద్ర తీరంలో ఇసుకపోకలోనటువంటి ఇసుక రేణువుల వలె ఎందరో ఎందెందరో ఉండిపోయారు. అందరూ కూడా ఎంతమందో ఉండి ఉంటారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వైద్యుడు బ్రతికున్న వాళ్ళెవరో వాళ్ళని మాత్రం చూసుకొని వారికి వైద్యం చేయడానికి తాను ముందుకు వెళ్తాడు. కానీ సంసారులకు హితబోధ చేయాలని మొదలుపెట్టినటువంటి నమ్మాళ్ళవార్లు చనిపోయిన వారి గురించి మాట్లాడుతున్నారేమీ అని అనుకుంటారేమో. అంటే ఎవరు ఇక్కడ బ్రతికిన వాళ్ళు ఎవరూ లేరు, అందరూ చనిపోవలసిందే. ఎవరూ కూడా ఈ భూమిపై శాశ్వతంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి విషయాన్ని తెలియజేయటానికే నమ్మాళ్ళవార్లు చనిపోయిన వారి సంఖ్య గురించి ఎంతెంతమందో చనిపోయారు అని చెప్తున్నారు. భూమిని పరిపాలించినటువంటి రాజులే కానీ, వారితో ఉండే సామాన్యులే కానీ మరెవ్వరూ శాశ్వతం కాదు, అందరూ కూడా చనిపోయినటువంటి వారే అని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఉన్నంతసేపు బావిలో కప్పలాగా, పుట్టలో ఉన్నటువంటి చీమలాగా, ఇది నాది, ఇది నేను అని అనుకుంటూ, నేనే రాజు, నేనే రాణి అంటూ, ఆ ఉన్నటువంటి దాన్ని నాది అనుకుంటూ అనుభవించేస్తూ ఉంటారు అన్నమాట అనుభవించేటప్పుడు. కానీ చివరకు అందరూ కూడా గతించవలసిందే కదా. వీటన్నిటినీ కూడా వదిలి వెళ్ళిపోవలసి వస్తుంది. కేవలం సామాన్యులే కాదు, చివరికి బ్రహ్మగారు కూడా అంతే అంటున్నారు. భగవద్గీతలో బ్రహ్మగారి యొక్క ఆయుష్ చెబుతూ, చతుర్ముఖ బ్రహ్మకు గల ఆయుర్దాయాన్ని మన కొలతల ద్వారా తీసుకుంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము ఇదంతా కలిపి ఒక చతుర్యుగమైతే, ఇలాంటి చతుర్యుగాలు 1000 అయితే అది బ్రహ్మగారికి పగలు, అలాంటి చతుర్యుగాలే 1000 అయితే అది బ్రహ్మగారికి రాత్రి, ఇలా 1 పగలు, 1 రాత్రి, 100 జరిగితే అది బ్రహ్మగారి ఆయుర్దాయం. అందుకోసమే ఆ తర్వాత బ్రహ్మగారు మరణించవలసిందే అన్నమాట. బ్రహ్మగారు కూడా ఎన్నాళ్ళు బ్రతికినా చివరికి చావు అనేది తప్పదు. బ్రహ్మగారు కూడా మారుతూనే ఉంటారన్నమాట. ఉన్నన్ని రోజులు ఈ భూమి నాది అని ఆ భూమిపై అభిమానాన్ని పెంచుకొనే ఉంటారు. పరిపాలకులంతా పోయినా ఈ భూమి మాత్రం అలాగే ఉంటుంది. ఉన్నన్నాళ్ళు నాది నాది అనుకుంటూ బ్రతుకుతారు. ఇక ఇలాంటి బ్రహ్మగారులు ఎవరో కొంతమంది అని లెక్క పెట్టడానికి కూడా వీలు కాదనమాట. ఇలా సముద్ర ఒడ్డునటువంటి ఇసుక రేణువుల వలె ఇంతమంది బ్రహ్మగారులు అని చెప్పడానికి వీలు లేనన్ని బ్రహ్మగారులు ఎంతమందో అయిపోయి ఉంటారు. అలాంటి గొప్పనైనటువంటి బ్రహ్మగారి బ్రతుకే అస్థిరమైతే మరి సామాన్యులైనటువంటి ఈ సాధారణ రాజుల విషయం మనం వేరే చెప్పాలా అంటున్నారు నమ్మాళ్ళవార్లు. ఒక కవి చెప్పాడు కదా, చెంచలంబగు జగతి లోపల శాశ్వతంబొకటేదిరా, నీది నాది అనుచునరుడా, వాదులాడా బోకురా అని అంటారు. ఇక్కడ ఈ జగతిలో శాశ్వతమైనది ఏది లేనే లేదు. ఐశ్వర్యమైనా అంతే, ఇది ఐశ్వర్యాన్ని అనుభవించేటువంటి ఈ భోక్త కూడా అంతే అన్నమాట. ఒకటి కూడా శాశ్వతమైనటువంటిది లేదు. శాశ్వతమైనటువంటిది భగవంతుని యొక్క దివ్య పాదారవిందములే. అందుకోసమే భగవంతుని యొక్క దివ్య పాదారవిందములను ఆశ్రయించండి అంటున్నారు నమ్మాళ్ళవారు. మునైపాల్ మురంగర మాయదలల్లాల్ మట్రుక్కండిలం. తానుండే ఇల్లు కానీ పక్క స్థలాలు కానీ గుర్తు లేకుండా నశించిపోవడమే కానీ మరొక విధంగా చూడలేదు అని చెప్తున్నారు నమ్మాళ్ళవారు. ఈ రాజులు ఉండేటువంటి ఇళ్ళు అవి కూడా రాజులే పోవడమే కాదు, రాజులు ఉన్నటువంటి ఇళ్ళు కూడా నశించిపోతున్నాయి, అవి కూడా కనపడకుండా పోతున్నాయి. అశాశ్వతులు అని లోకాలను పరిపాలించినటువంటి వారిని రాజులు మాత్రమే చెబుతున్నారు అనుకుంటున్నారేమో. రాజులే అశాశ్వతంగా ఉంటే
పక్కన ఉన్నటువంటి సామాన్య మనుషుల్ని వేరే చెప్పుకోవాలా? అందుకోసమే రాజుగారు పోయారంటే రాజుగారితో ఉన్నటువంటి బలగమంతా కూడా పోతుంది కదా. అంతేకాదు, ఒక దుష్టుడు పోయాడంటే ఆ దుష్టుడితో సహకరించినటువంటి వారు, దుష్టులతో ఉన్నటువంటి వారు అందరూ కూడా పోతారే. అలాగే ఒక పెద్ద చెట్టు పడిపోయింది అంటే దానితో పాటు దాని పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలు ఎన్నో కూడా చనిపోతాయి కదా. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ రాజులు భ్రష్టులై వారంతా కూడా చనిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు అంటే ఇక మిగతా వారి సంగతి ఏం చెప్పుకోని అవసరం లేదు, అందరూ పోయేవారే అంటారు. పుట్టినవాడు గిట్టక తప్పదు అన్నట్లుగా ప్రతి ఒక్కరూ పోయేవాళ్లే, ప్రతి ఒక్కటి పోయేదే. ఇలాగా గొప్పవారితో పాటు సంబంధిత సంబంధులు, దుష్టులతో పాటు వారి సంబంధిత సంబంధులు, ఈ విధంగా అందరూ నశించిపోయేవారే. స్థిరంగా ఈ లోకంలో ఉండేవారు ఎవ్వరూ కనపడలేదు అని నమ్మాళ్ళవార్లు మనకి తెలియజేస్తున్నారు. అందుకే ఏం చేయాలో చెప్తున్నారు. పనే తాళ్మద గళిరట్టవన్ పాదం పణిమినో, తాడు చెట్టు వంటి పాదముగల మద గజమును చంపినటువంటి వాని పాదములను ఆశ్రయించి మీరు జీవించండి, ఉజ్జీవించండి అంటారు నమ్మాళ్ళవార్లు. ఇలాగా తాడు చెట్టు వంటి పొడవైనటువంటి కాళ్ళు కలిగినటువంటి మదగజము, ఇది కువలయా పీడము అన్నమాట. ఈ కువలయా పీడం చేత ఒకనాడు కంసుడు శ్రీకృష్ణుడి చేతిలో తనకి మరణము ఉంది అని తెలుసుకొని ఆ శ్రీకృష్ణుని ఎలాగైనా లేకుండా చేయాలని ఆలోచన చేశాడు కంసుడు. అలా ఆలోచన చేసి తన రాజ్యంలో ధనుర్యాగం చేస్తున్నాను అంటూ శ్రీకృష్ణుడు తన రాజ్యానికి పిలిపించి ఈ కువలయా పీడనం అనేటువంటి ఏనుగుతో శ్రీకృష్ణుణ్ణి సంహరింపచేద్దాం అని అనుకున్నాడు. కానీ పరాత్పరుడైనటువంటి శ్రీకృష్ణుడు, గొప్పనైనటువంటి శ్రీకృష్ణుడు తాను చిన్నవాడైనప్పటికీ కూడా అంత తాడు చెట్టు వంటి కాళ్ళు కలిగినటువంటి మదాన్ని సేవిస్తున్నటువంటి కువలయా పీడాన్ని తానే శ్రీకృష్ణుడే తన చేతులతో సంహరించేశాడు. పరాత్పరుడు కనుక తన పరతత్వాన్ని తనకి చూపించాడు. అలాగా కువలయా పీడ నిరసనం చేసినటువంటి శ్రీకృష్ణు యొక్క దివ్య పాదారవిందములను ఆశ్రయించండి అని తెలియజేస్తున్నారు నమ్మాళ్ళవారు. ఆనాడు ఎలాగైతే కువలయా పీడాన్ని నిరసనం చేశాడో అలాగే మనలో ఉన్నటువంటి, మనకు ఉన్నటువంటి శత్రువులను కూడా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కైంకర్యానికి అడ్డు వచ్చేటువంటి శత్రువులను కూడా తొలగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు పరమాత్మ. అలాంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాదార విందములను ఆశ్రయించండి అంటున్నారు. మనం చెయ్యవలసిందల్లా ఆ స్వామి పాద పద్మములను ఆశ్రయించాలి అని అనుకోవడమే. అనుకున్న మాత్రము చేతనే మనం పునీతులమైపోతున్నాము. అలా సిద్ధమవ్వడమే, ఆశ్రయించాలి అని సిద్ధమవ్వడమే భగవత్ ప్రాప్తికి అర్హత అనమాట. ఇలాగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యా మిమాసుచః అని చెప్పాడు పరమాత్మ. సర్వధర్మములను విడిచి నన్ను శరణు వేడుము అని అన్నాడు. నేనే నీ పాపాలు పోగొట్టగలను అని చెప్తున్నాడు. మాం అంటే నన్ను అని అర్థం. నన్ను అనగానే పార్థసారథి అయినటువంటి సర్వసులభుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన సర్వసులభుడుగా ఉన్నాడు కనుక అతడు సామాన్యుడు అనుకుంటారేమో. నేను అంటే పాపాలు పోగొట్టగలిగినటువంటి వాడిని, నేనే పరాత్పరుడను. మనకి ఉన్నటువంటి ఆటంకాలు, భగవత్ ప్రాప్తికి కలిగేటువంటి ఆటంకాలను పోగొట్టగలిగినటువంటి పరాత్పరుడను నేనే అని తెలియజేస్తున్నారు. ఇక్కడ సౌలభ్యాన్ని తెలియజేశారు, పరత్వాన్ని తెలియజేశారు. సౌలభ్యాన్ని చెప్తూ కణ్ణన్ కళల్ గళల్ నినై మినో అని మూడవ పాసురంలో సౌలభ్యత్వాన్ని తెలియజేశారు. ఇక ఈనాటి పాసురంలో మదగళి రట్టవన్ అని కువలయా పీడ నిరసనాన్ని తెలియజేస్తున్నారన్నమాట. ఇలా శక్తి కలిగినటువంటి వాడు పరమాత్మ, గొప్పనైనటువంటి పరాత్పర తత్వం ఆయన. అలాంటి పరమాత్మను సేవించండి, అలాంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాదారవిందములను ఆశ్రయించండి అంటూ శ్రీయప్పతియే సర్వసులభుడైన శ్రీమన్నారాయణుని శ్రీపాద పద్మములను ఆశ్రయించండి, ఆయనే విరోధ నిరసనశీలుడు, సులభుడు ఆయన అంటూ మనకి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియజేశారు నమ్మాళ్ళవారు. నమ్మాళ్ళవారు దివ్య తిరువడిగలే శరణం. நினைப்பான் புகில் கடலெக்கலின் நுண் மணலின் பலர்
எனை தோர்யுகங்களும் இவ்வுலகாண்டு கழிந்தவர் மனை பால் மருங்கர மாய்தலல்லால் மற்ற கண்டிலும் பனைத்தாள் மதகளிரட்டவன் பாதம் பணிமேனோ ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம்.